ఎందుకు ఇంత కుట్ర చేయాల్సిన అవసరం బ్రిటిషర్స్కి, లేదా బ్రిటిషర్స్ నుంచి ఏలుబడి మాత్రమే మారిందనుకునే ఈ ప్రభుత్వాలకు ఉండడం వల్ల ఇదంత కుట్రలు వచ్చాయా? అంటే జస్ట్ కేవలం బ్రిటిషర్లు పోయారు కానీ ఆ భావజాలం పోలేదు, ఆ మొట్టమొదట ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఆ కథల్ని కావాలని ఫ్లోట్ చేయడం వల్ల నేతాజీకి ఉన్న లెగసీని మనం నిజంగా ఈ ప్రజలందరూ కూడా హర్షించే విధంగా ఆయనను ఆ లెగసీని కంటిన్యూ చేయకూడదనే ఒక ఉద్దేశంతో ఇదంతా జరిగిందనా? ఇక్కడ అసలు స్వతంత్రం ఎట్లొచ్చింది మనకి? అక్కడ సెకండ్ వరల్డ్ వార్లో ఆయన ఓడిపోయినా సుభాష్ చంద్రబోస్ గొప్పతనం ఒకటి ఉంది బ్రదర్, అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆయన గెలవటం కోసం పోరాడట్ల, చావటం కోసం పోరాడాడు. బై ది టైమ్ ఆయన సబ్మెరీన్లో మొదలుపెట్టి జపాన్కు వచ్చేటప్పుడే ఆల్మోస్ట్ జపాన్ పని అయిపోయింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. జర్మనీ వాళ్ళందరి పనులు అయిపోయినాయి. హీ హ్యాడ్ అబ్సల్యూట్లీ నో ఛాన్స్ ఆఫ్ విన్నింగ్. స్టిల్ ఎందుకన్నాడంటే గెలవటం కోసం కాదు, వాళ్ళందరికీ తన సైనికులందరికీ ఓటే చెప్పాడు, మనం చచ్చిపోదాం దేశం కోసం, చచ్చిపోదాం ఫ్రీడమ్ కోసం, చచ్చిపోదాం మన దేశం కోసం, చచ్చిపోదాం. మనం చచ్చిపోతే మన ఆత్మార్పణలోంచి మన స్వతంత్రం వస్తుందయ్యా, గివ్ మీ బ్లడ్, ఐ గివ్ యూ ఫ్రీడమ్, బ్లడ్ 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 అని ఎందుకన్నాడంటే నిజంగా హీ మెట్ ఇట్. ఆ రకంగా మోటివేట్ చేసి ఒక మహాసైన్యాన్ని వేరే దేశాల్లో చేసి వచ్చి ఫైట్ చేసింది గెలవటం కోసం. నేను ఓడిపోతాను అని తెలుసు ఆయనకి, చచ్చిపోండి అని నిజంగా చచ్చిపోయారు చాలామంది. అట్లా చేయటం వల్ల ఏమైందంటే వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్ కాగానే ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది చచ్చిపోయింది, పని అయిపోయింది, అన్ని పనులు అయిపోయినాయా, వీళ్ళు చేసిన త్యాగం భారతదేశంలో తెలిసింది, మీడియాకి సెన్సార్ పోయింది, అన్ని పత్రికలు భారళంగా వార్తలు వచ్చేసినాయి, రెడ్ ఫోర్ట్ ట్రయల్ అయింది. ఆ రెడ్ ఫోర్ట్ ట్రయల్లో వీళ్ళందరికీ శాశ్వతంగా గుణపాఠం చెప్తాము, ఇంకోసారి మళ్ళీ తలకాయలు లేపకుండా అని వాళ్ళు రెడ్ ఫోర్ట్ చేస్తే, ట్రయల్ చేస్తే బ్రహ్మాండమైన బ్యాక్లాష్ వచ్చింది. మామూలుగా రాలా, తలకిందులు అయిపోయింది, సైన్యంలో తెగుబాటు వస్తుంది, ఆ నేవీలో తీసుకొచ్చి ఇవన్నీ వస్తాయి అని ముందే చెప్పారు. ఊరికే రాలా, సుభాష్ చంద్రబోస్ ఖచ్చితంగా ఇది వస్తుందని చెప్పాడు. ఈ రకమైనవి తేవటం కోసం ఆయన ఆత్మార్పణ చేశాడు. ప్రపంచంలో ఎక్కడైనా ఎవడన్నా చేశాడా? ఒక 40,000 మంది సైన్యం చచ్చిపోయి మా దేశానికి స్వతంత్రం ఇవ్వడానికి మేము చచ్చిపోతున్నాం అన్నారు. సూసైడ్ స్క్వాడ్ అంటాం మనం, ముగ్గురు నలుగురు 40,000 మందితో అప్పుడు చేశాడు. అందుకని ఆ సంగతి తెలిసేవరకల్లా దేశంలో మొత్తం జనవందరు లేచారు. సైన్యంలో తిరుగుబాటు వచ్చింది, నేవీలో వచ్చింది, వాడు పారిపోయాడు. ఇప్పుడు గనక సుభాష్ చంద్రబోస్ ఆ టైంలో సీన్లో ఉండి ఉంటే గేమ్ అవుట్, వాడిని వెంటబడి తరిమేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళని. మరి వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నీ ఏమిటి? మనం అర్జెంటుగా ఇక్కడ ఉండలేకపోతే పోదాము, మనకి ఇగో వీళ్ళందరూ ఉండాలి కదా, మన వాళ్ళు చూసుకుంటారు కదా అని. వీళ్ళందరూ పెద్ద మనుషులు కదా, నెహ్రూ గారు వీళ్ళంతా, వీళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. అందుకని వాళ్ళు పోయినా వాళ్ళ రాజ్యమే మొదలైంది, వాళ్ళ రాజ్యమే కంటిన్యూ అయింది. వాళ్ళ కమాండర్ ఇన్ చీఫే మనకి కమాండర్ ఇన్ చీఫ్. 1947లో ఆగస్టులో మనకి అది స్వతంత్రం వచ్చిన ఒక అప్పటి అచన్ లిక్ అనేవాడు కమాండర్, వాడే మనకి కంటిన్యూ అయ్యాడు. మళ్ళీ అదే మౌంట్ బాటనే మనకి కంటిన్యూ అయ్యాడు 1950 దాకా. ఇప్పటికి కూడా వీఆర్ కంటిన్యూయింగ్ ది లెగసీ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్. ఇట్ ఈజ్ ఓన్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. సుభాష్ గనక ఉండుంటే ఆ గేమ్ని ఊరుకోడు కాబట్టి దాన్ని ప్రయెంప్ట్ చేయడానికి హీ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ సీన్ అని నేను అనుకుంటాను. ఓకే, సో ఆయన ఇంకోటి, ఆయనకు భారతరత్న కూడా 90s వరకు రాలేదు. అంటే ఆయన చనిపోయాడా చనిపోలేదా అనే సందేహం వల్లనా, లేకపోతే ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం లేట్ అవ్వడమా? ఒకటి ఏంటంటే సూర్యుడు గనక అక్కడ నిలిగాడు అని అంటే మిగతావన్నీ గేమ్ అవుట్. అందుకని మనము అసలు స్వతంత్రం తెచ్చినటువంటి సూర్యుడిని ప్రకాశం కూడా మబ్బుల్లోనే కప్పేసి ఉంటే ఆ ముసురులో పని చేసుకునే వాళ్ళకి సింపుల్ పని నడుస్తుంది. అందుకని సుభాష్ ఏం చేశాడు, సుభాష్ ఏం ఫైట్ చేశాడు, ఎందుకు ఫైట్ చేశాడు, ఎవరు చేశారు అనేది కనుక తెలిస్తే ఈ నెహ్రూ గారు వీళ్ళ బండారం అంతా పట్టబట్టయితుంది. ఈ తర్వాత ఈ వంశం చేసినట్టు ఒక పాపిస్ట్ వంశం నెహ్రూ, అతను చేసినంత మొత్తం అంత మన స్వతంత్రం తెచ్చింది సుభాష్ అయితే, తెచ్చిన వాళ్ళు ఇండియన్ నేషనల్ ఆర్మీ అయితే ఆ ఇండియన్ నేషనల్ ఆర్మీని కనీసం స్వతంత్ర యోధులుగా కూడా గుర్తింపు లేదు, గుర్తించలేదు, గుర్తించలే.
జేబులు కొట్టి జైలుకు పోయారు కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది, వాళ్ళందరికీ స్వతంత్ర సమర యోధులనే గుర్తింపు. నిజంగా ఫైట్ చేసి ఆకలి తప్పుడు లెక్కలు చేయకుండా చచ్చిపోయి ఫైట్ చేసిన వాళ్ళని కనీసం ఫ్రీడమ్ ఫైటర్ అన్న గుర్తింపు లేదు. ఇండియన్ నేషనల్ ఆర్మీ వచ్చి వాళ్ళు ఫైట్ చేస్తే ఆ నేషనల్ ఆర్మీని ఎత్తి రాగానే ఎత్తి వదలబారేశాడు నెహ్రూ. ఇంతకన్నా ద్రోహం ఏమైనా ఉంటుందా? వీ బ్యాడ్లీ లెట్ డౌన్ సుభాష్, వీ బ్యాడ్లీ లెట్ డౌన్ హిజ్ ఆర్మీ. ఆయన తెచ్చిన స్వతంత్రాన్ని మనం తేరగా అనుభవిస్తున్నాం. స్వతంత్రం ఎవరైతే తెచ్చారో ఆ సైన్యాన్ని మనకు గుర్తులేదు. ఆ మన మహానుభావుణ్ణి మర్చిపోయాము. ఆయన గురించి మాట్లాడితే ఆయన చచ్చాడా? సైబీరియాలో ఉన్నాడా? బాబీ అయ్యాడా? పిచ్చవాడు పిచ్చగా ఇది చేస్తుంటే వీఆర్ రియల్లీ ట్రూ సక్సెసర్స్ ఆఫ్ నెహ్రూ. వీ డు నాట్ డిజర్వ్ టు బీ ది సక్సెసర్స్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్. మనం నిజంగా ముందు మనకు మనం ప్రతి వాళ్ళకి ఒక మహాత్ముడు, మహానుభావుడు, మహానాయకుడు, జాతీయ నాయకుడు. ఆయన చూసి ఉప్పొంగాలి కానీ ఎందుకంటే ఇవన్నీ పనికిమాలిన సోషల్ మీడియా పోస్టులు అవి. అది నేను ఈ ఒక్క థింకింగ్ అందరికీ కలగజేయాలి. తర్వాత ఆయన చితాభస్మాన్ని ఇప్పటికైనా తీసుకురావాలి. పివి నరసింహారావు ఉండగా ఒకసారి తిద్దామని అనుకున్నాడు. మొత్తం అందరూ కలిసి మీదపడి పోట చేయడానికి వీల్లేదంటారు. ఇవాళకి ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ అన్నాడు అనుకోండి, నరేంద్ర మోడీ పాపం చేయాలనిసిన చేస్తున్నాడు. ఇవాళ కూడా ఏదో విగ్రహం ప్రతిష్టాపన చేశారు కదా. సపోజ్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ టుమారో డిసైడ్స్ టు బ్రింగ్ ది యాషెస్ ఫ్రమ్ జపాన్, ఆల్ హెల్ విల్ బ్రేక్ రూల్స్. మళ్ళీ ఈ మేధావులు, ఈ లెఫ్టిస్ట్ వాళ్ళందరూ ఎట్ట చేస్తాం, ఇదంతా మీరు హిందుత్వం ఎజెండా, ఎలక్షన్ స్టంటు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలవటం కోసం సుభాష్ చంద్రబోస్ ఇది చేస్తున్నాం, పిచ్చవాగుడు వాగరు. సో ఒక లీడర్ ఎవడన్నా ఉన్నా గవర్నమెంట్నో చెయ్యలేని స్థితికి తీసుకెళ్ళి మనందరము కలిసి ఒక రకమైనటువంటి పిచ్చిలో పడిపోయాం. ముందు ఆ పిచ్చి నుంచి మనం లేవాలి. చనిపోయాడని చెప్తే అదేదో తప్పు అన్నట్టు. ఎందుకును అంటే ఆయన చేస్తే మళ్ళీ ఆయనకు స్మారక చిహ్నం వేయాలి, ఆయన కథలు చెప్పాలి, ఇంకోటి చేయాలి. ఇవాళ ఏ హిస్టరీ బుక్లోనూ ఉందా? ఆగస్టు 15 నిన్నైన సుభాష్ చంద్రబోస్ ఎవరిని తలుస్తున్నాడా? వాళ్ళ కలకత్తాలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మా ఆయన ఇదేదో నేతాజీ భవనాన్ని పెట్టి ఇంకోటి ఏదో వాళ్ళ తంటాలు వాళ్ళు పెడుతున్నారు కానీ గవర్నమెంట్ తరఫున ఏమీ లేదు. మొన్న మొన్న కాస్త వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో కొంత చేస్తున్నారు. సో వీ హ్యావ్ రియల్లీ బ్యాడ్ లెట్ డౌన్ సుభాష్ అండ్ ఇట్ ఈస్ హై టైమ్ వీ రికగ్నైజ్ హిస్ గ్రేట్నెస్.